బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు రంగు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో ఆయన మంతనాలు జరిపినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఆయన కారు దిగుతారనే టాక్. దశాబ్ద కాలంగా కేసీఆర్ తో సన్నిహితంగా ఉంటున్న ప్రతాప్ రెడ్డి గతంలో ఎఫ్డీసీ చైర్మన్ గా పనిచేశారు. లోక్సభ ఎన్నికల్లో మెదక్ నుంచి బరిలో దిగుతారని భావించారు గులాబీ నేతలు. ఈ సమయంలో ఆయన పార్టీ మార్పుతో బీఆర్ఎస్ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. సో దుర్గారెడ్డి, బీఆర్ఎస్ నేత ఉంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు రంగు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అరసన సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఒంటేరు ప్రతాప్ రెడ్డి మెదక్ ఎంపీ టికెట్ ఆశించి మెదక్ నుండి పార్లమెంట్ కు పోటీ చేసే సమయంలో టికెట్ ఇస్తున్న సందర్భంలో అతను కార్ దిగి అస్తం వైపు వెళ్తున్నట్లుగా సమాచారం అయితే వస్తుంది. నిన్న కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది ప్రముఖులతో కూడా ఆయన మంత్రాలు జరిపినట్లు తెలుస్తుంది. కేసీఆర్ పై ఉన్న అసంతృప్తితోటి చాలా మంది కూడా ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ లో సీనియర్ గా పనిచేసిన నేతలంతా కూడా కారు దిగి అసం వైపు వచ్చే చేర్చలు చేస్తున్నట్టుగా కొంత సమాచారం అవుతుంది. కొంత ఇప్పటివరకు అయితే సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ లో ఎవరు చేరలేదు. ఇదే విధంగా 5 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి 2023 జనరల్ ఎలక్షన్ లో అసెంబ్లీ టికెట్ ఆశించారు. ఆ తర్వాత పార్లమెంట్ కు టికెట్ ఇస్తామని చెప్పి చెప్పిన కేసీఆర్ ఈ మధ్య కాలంలో నువ్వు పోటీ సిద్ధంగా ఉండని చెప్పి జరుగుతున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకుని అతను టికెట్ ఆశించి టికెట్ ఇవ్వకపోవడమా లేకుంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో తెలియదు. కానీ ఇప్పుడైతే ఈ రోజు కానీ రేపు కానీ కాంగ్రెస్ చేరే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. రత్న రైట్ దుర్గారెడ్డి, ఇప్పటికే అటు కేసీఆర్ కి ఎంతో సన్నిహితంగా ఉన్న ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారు అన్న టాక్ వినిపిస్తుంది. అయితే ఇప్పటికే సీఎం కే రేవంత్ రెడ్డి కూడా అన్నారు గేట్లు తెరిచే ఉంచాం, వచ్చే వాళ్ళు రావచ్చు అని. బీఆర్ఎస్ నుంచి భారీ ఎత్తున ఈ చేరికలు అనేవి కాంగ్రెస్ లో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రతాప్ రెడ్డి చేరికలు కూడా ఒకవేళ జరిగితే బీఆర్ఎస్ కి భారీ నష్టం చేకూరే అవకాశం కనిపిస్తుందంటారా? ఇప్పటి వరకు అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా మంది ఆశావాహులు అదేవిధంగా టికెట్ ఆశించిన వారు గతంలో కొంతమంది సన్నిహితంగా 2001 నుంచి ఉద్యమంలో పనిచేసిన వారందరూ కూడా సముచిత న్యాయం జరగలేదు. పార్టీ పట్టుకుని ఉన్నా కానీ కొందరికి ఆశావాహులకు కూడా టికెట్లు రాలేకపోవడం, అదేవిధంగా చాలా మంది కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోవడంతో కొంత కేసీఆర్ కు ఆందోళన కలిగించే మాట వాస్తవమని చెప్పవచ్చు. కొందరు ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా కారు దిగి అసం వైపు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1-2 రోజుల్లో కొంతమంది వెళ్ళిపోతున్నారు, మరికొంతమంది ఈ పార్లమెంట్ ఎన్నికల వరకు వేచి చూసి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే కొంతమంది మాజీ మంత్రులతోటి ఎమ్మెల్యేలను ఎవరైతే పార్టీ వీడే అవకాశాలను వాళ్ళతో బుద్ధగింపు ప్రయత్నం చేసినా కానీ వారి మాట వినే పరిస్థితి కనిపించట్లేదని చెప్పవచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోనే కేసీఆర్ పట్టున్న మెదక్ జిల్లాలో కూడా వరుసలు మొదలవడంతో కొంత బీఆర్ఎస్ పార్టీలో ఆందోళన అయితే మొదలైంది. రత్న రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.